రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల తిరుపతిలో ఘోర అపచారం చోటు చేసుకుంది. అలిపిరి కేంద్రం వద్ద మరోమారు సెక్యూరిటీ నిర్లక్ష్యం వహించింది. ఓ కారు చిలువ గుర్తుతో తిరుమల కొండపై చక్కర్లు కొట్టింది. ట్రాఫిక్ పోలీసులు కారును గుర్తించి ఆరా తీశారు. తెలంగాణ సూర్యాపేటకు చెందిన రవికుమార్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం తిరుమల రమణ అందిస్తారు. రమణ చెప్పండి. ఏదైతే తిరుమలలో అన్యమతానికి సంబంధించిన క్రైస్తవ సిలువుతో కూడా ఒక కారులో ఓ భక్తుడు చక్కర్లు కొట్టడం, తిరుమల ట్రాఫిక్ పోలీసులు గుర్తించి అతను అదుపులు తీసుకోవడం జరిగింది. దీంతో తిరుపతిలో మరోమారు అలిపిరి చెక్ పాయింట్ వద్ద సెక్యూరిటీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఏదైతే డ్రైవర్ దగ్గరే ఉన్న సిలువ గుర్తును కూడా గుర్తించి లేకుండా కూడా పోలీసులు తిరుమలకు విజిలెన్స్ అధికారులు వాహనాన్ని అనుమతించడం కాదనేటువంటి కొంతమంది భక్తులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఏదైతే తిరుమలలో క్రైస్తవ సిలువ బొమ్మతో కూడా కారులో చక్కర్లు కొడుతున్న భక్తుడిని తిరుమల ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతను తెలంగాణకు చెందిన సూర్యాపేటకు చెందిన రవికుమార్ గా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. ఇతను తిరుమలకు వచ్చే సందర్భంలో తనిఖీలు చేశారా లేదా అనే దీని మీద కూడా అక్కడ టోల్ గేట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేసి ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తున్నారు. గతంలో కూడా అన్యమతానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు కూడా తిరుమలలో కనబడిన నేపథ్యంలో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. కానీ అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలను చూసి చూడనట్లుగా వదిలేయడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని పలువురు భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూడొచ్చు. ఏదైతే కారు డాష్ బోర్డు ముందరే స్పష్టంగా ఈ సిలువ గుర్తు కనబడుతున్నప్పటికీ కూడా వాటిని ఏది కూడా గుర్తించకుండా విజిలెన్స్ అధికారులు వాహనాన్ని తిరుమలకు అనుమతించేశారు. తిరుమలలో ఈ చక్కర్లు కొడుతున్న కారును తిరుమల ట్రాఫిక్ పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకునే విచారిస్తున్న పరిస్థితి అయితే మొత్తం మీద తిరుమల తిరుపతి అలిపిరి కేంద్రం వద్ద మరోమారు సెక్యూరిటీ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం టీటీడీ ఉన్నతాధికారులపై ఉందని కూడా భక్తులంతా కూడా కోరుకుంటున్నారు. కానీ వాహనాలను అంటే ఒక రోజుకి దాదాపు 20 నుంచి 30 వేల వాహనాలు కూడా తిరుమలకు వస్తూ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసే తిరుమలకు అనుమతిస్తున్నాము. కానీ ఎక్కడో చోట ఇలాంటివి మిస్ అయ్యి వెళ్ళిపోతున్నాయని కూడా విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. కానీ వీటన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే తిరుమలకు అనుమతించాలని కూడా భక్తులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే రమణ, దీనిపై తిరుమల ఆలయ అధికారులు ఏమైనా స్పందించారా? అంటే ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో కూడా ఏదైతే నిషేధిత వస్తువులు కావచ్చు, అన్యమతాలకు సంబంధించిన స్టిక్కర్లు కావచ్చు, లేకపోతే ఏవైనా సరే వాహనాల మీద ఉన్న వాటిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే వాటిని తొలగించి తర్వాత తిరుమలకు అనుమతించాలని నేను ఉన్నతాధికారులు పదే పదే చెప్తున్నారు. కానీ ఈ విధులు నిర్వహించే సమయంలో కొంతమంది అలసత్వం వహించడం వల్లనే ఇలాంటి వాహనాలు తిరుమలకు చేరుతున్నాయి. కొంతమంది అలసత్వం వహిస్తున్న ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారిని గుర్తించి వారిని వెంటనే అక్కడి నుంచి తొలగించాలని కూడా టీటీడీ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఏదైతే విజిలెన్స్ అధికారులు చెప్తున్న ప్రకారం అయితే ఏదైతే షిఫ్టులు అంటే డ్యూటీలు మారుతున్న సందర్భంలో ఒకనొక వాహనం ఈ విధంగా ఏదో ఒక వాహనం వెళ్ళిపోతుందే తప్ప మిగిలినవన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసే పంపిస్తున్నామని కూడా విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. కానీ అలాంటి సందర్భాల్లో జరగరానిది ఏదైనా వాహనాలు పైకి వెళ్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాటిని అన్నింటినీ కూడా చెక్ పెట్టి క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే తిరుమలకు భక్తులను కానీ వాహనాలను కానీ అనుమతించాలని కూడా భక్తులైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే తాజాగా జరిగిన ఘటనపై అధికారులు ఎవరు కూడా ఇంతవరకు స్పందించిన పరిస్థితి అయితే ఉంది. రైట్ రైట్, థ్యాంక్ యూ రమణ.